हाय अंडी अंदर की नमस्कार वेलकम टू अवर चैनल सो ई रोज मैं 60 डेज ब्यूटिशियन कोर्स लो हेयर गुरी फ्यू पॉइंट्स डिस्कस चेसुकुंदाम सो ई हेयर प्रॉब्लम्स अनेवी प्रति ओक्करिकि मन जनरल गा ऑब्जर्व चेसेदि अंटे ओक्कोक्क पर्सन की डिफरेंट डिफरेंट गा इश्यूज उंटाई हेयर की संबंधी కొంతమందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం కొంతమందికి హెయిర్ గ్రోత్ అనే దాంట్లో లేకపో హెయిర్ గ్రోత్ లేకపోవడం డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉండడము ఇలా వివిధ రకాలుగా మనం ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యేది మనకి కూడా సెల్ఫ్ హెయిర్ గ్రోత్లో ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం సో ఇప్పటి వరకు మన బ్యూటీషియన్ కోర్సులో మనము ఫ్యూ కోర్సెస్ని మనం అందరికీ ఇంట్రడ్యూస్ చేసాం అంటే అందరికీ నేర్పించాం బ్యూటీషియన్ కోర్సులో వాటిలో ఏంటంటే హెయిర్ వైట్నింగ్ అంటే మనకి వైట్ హెయిర్ అనేది బ్లాక్గా ఎలా మార్చుకోవాలి దానికి కావాల్సిన హెన్న అండ్ అలానే హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ని డిక్రీస్ చేసి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన హెన్న ఇట్లా టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్నాస్ గురించి మనం ఫస్ట్ క్లాస్లో తెలుసుకుందాం అండ్ ఈ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్నాస్ మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నమాట గోరింటాకు ఇట్లా ప్రతి ఒక్కరికి మనకి మన ఇళ్ళ దగ్గర ఈజీగా అవైలబుల్ ఉన్న వాటిల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి అలాంటి వాటిని హెయిర్కి యూజ్ అయ్యే థింగ్స్ని మనం సెలెక్ట్ చేసుకొని వాటితో ఇటు టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్నాస్ గురించి ప్రిపేర్ చేసుకున్నాం అండ్ అలానే డాండ్రఫ్ గురించి కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు ఇప్పుడు మనకి ఈ జనరేషన్లో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ పొల్యూషను అండ్ దీనివల్ల ఏంది మనం బయటకు వచ్చిన ఎవ్రీ టైం హెడ్ బాత్ అనేది చేయము మనం హెడ్ బాత్ అనేది చేయకపోవడం వల్ల ఏమవుతుంది ఆ డర్ట్ అనేది మన తల్లో అలానే స్ట్రక్ అయిపోవడం వల్ల మన స్కాల్ప్ని డ్యామేజ్ చేయడం వల్ల మనకి డాండ్రఫ్ అనేది వస్తుంది సో ఆ డాండ్రఫ్కి కూడా మనం ఎలా క్యూర్ చేయాలనే దాని గురించి మనం క్లాస్లో డిస్కస్ చేసాం ఇంకోటి స్ప్లిట్ ఎండ్స్ సో ఆడవాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది మేము ఎన్నో ఆయిల్స్ అన్నీ ప్రిపేర్ ఇప్పుడు మనం ఆయిల్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం ప్యూర్ మన ఇంట్లోనే ప్యూర్గా కోకోనట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే దాని గురించి చెప్పాము ఆయిల్ ప్రిపరేషనే కాకుండా ఆ ఆయిల్తో హెయిర్ గ్రోత్కి సంబంధించి ఆయిల్ ఎలా మేక్ చేసుకోవాలంటే మన గ్రాండ్ పేరెంట్స్ హెయిర్ గ్రోత్కి సంబంధించి కొన్ని వేర్లు అండ్ దాసాని పువ్వులు ఇట్లా ఇవన్నీ యూజ్ చేస్తూ మనకి హెయిర్ గ్రోత్కి కూడా ఆయిల్ ప్రిపేర్ చేసేవాళ్ళు కదా సో అట్లాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ప్యూర్ కోకోనట్ ఆయిల్తో హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో గురించి డిస్కస్ చేసాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది మనం అప్లై చేసేసుకొని మసాజ్ చేసేసుకుంటే సరిపోదు మనకి హెయిర్ కండిషన్ కూడా చక్కగా ఉండాలి సో కాబట్టి మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఉన్నాయనుకోండి హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఉన్నా కానీ హెయిర్ గ్రోత్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు కాబట్టి ఆ స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఎలా రిమూవ్ చేయాలి రిమూవ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది ఎలా అప్లై చేయాలి దీని గురించి కూడా తెలుసు ఎందుకంటే స్ప్లిట్ ఎండ్స్ అనేవి రిమూవ్ అయితేనే మనకి హెయిర్ గ్రోత్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది సో మీకు ఎంత హెయిర్ ఇంప్రూవ్ అయినా కానీ ఆ స్ప్లిట్ ఎండ్స్ వల్ల ఏమవుతుందంటే మనకి లెంత్ అనే దాంట్లో మనం పర్ఫెక్ట్ ఇంప్రూవ్మెంట్ని చూడలేం కాబట్టి ఆ స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఎలా రిమూవ్ చేయాలి అండ్ అలానే మనం ప్రిపేర్ చేసిన ఆయిల్ ఆ హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది తల మొత్తానికి ఎలా పట్టించాలనే దాని గురించి ఇంకో క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఇంకొకటి మనకి చాలామంది అడుగున్నారు వైట్ హెయిర్ ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం వైట్ హెయిర్కి వన్ టైప్ ఆఫ్ హెన్నా అలానే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకో హెన్నా ఇట్లా టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్నాస్ గురించి చెప్పుకున్నాం బట్ ఈ త్రీ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే పర్సన్స్ కూడా ఉంటారు అంటే వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్లనో లేకుంటే ఫ్యామిలీ జీన్స్ వల్లనో చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది రావడం అండ్ ఈ పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉండి హెయిర్ గ్రోత్లో ఇంప్రూవ్మెంట్ లేకపోవడం ఇట్లా ఈ త్రీ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే పర్సన్స్కి ఏదన్నా ట్రీట్మెంట్ ఉందా అని అడిగారు దానికి సంబంధించి కూడా మనము త్రీ ఇన్ వన్ హెన్నాని మన క్లాస్లో కూడా డిస్కస్ చేసినాం అండ్ అలానే హెడ్ మసాజ్ ద బెస్ట్ వే మనకి హెయిర్ గ్రోత్లో ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే ఆయిల్ పెట్టుకుంటే కూడా కాదు మనం మసాజ్ చేయడం వల్ల కూడా ఆ హెయిర్ గ్రోత్ అనేది ఎంతో చక్కగా ఇంప్రూవ్ ఉంటుంది సో ఈ మసాజ్ అనేది మనము కస్టమర్స్కి చేసేటప్పుడు జస్ట్ వాళ్ళు వచ్చారు మనం అన్ని స్ట్రోక్స్ అప్లై చేసి మసాజ్ చేసేసాం అన్నట్టుగా ఉండకూడదు మనము ఏ ట్రీట్మెంట్ చేస్తున్నా కానీ అది పర్సన్స్ మన పార్లర్లో వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ అన్నా మనం ఇళ్ళకెళ్ళి చేసే ట్రీట్మెంట్స్ అన్నా కానీ వాళ్ళ హెల్త్ కండిషన్స్ వాళ్ళ స్కిన్ టైపు వాళ్ళ హెయిర్ కండిషన్స్ హెయిర్ టైపు వీటన్నిటిని అబ్జర్వ్ చేసుకొని మనం ట్రీట్మెంట్ చేయాలి సో అలానే మన ఛానల్లో మనం ఇంట్రడ్యూస్ చేసిన క్లాసెస్లో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాజెస్ ఇచ్చున్నాం ఒకటి ఏంటంటే హెల్దీ పీపుల్స్ అన్నమాట అంటే హెడ్ఏక్ ఇష్యూస్ కానీ స్ట్రెస్ హెడ్ఏక్ ఇష్యూస్ లేని వాళ్ళు వాళ్ళకి ఎటువంటి మసాజ్ స్ట్రోక్స్ అప్లై చేయొచ్చు అనే దాని గురించి చూసాము అండ్ అలానే హెడ్ఏక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్న వాళ్ళకి అంటే కొంచెం వీక్గా ఉన్న పర్సన్స్ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి అంటే ఇద్దరికి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది బట్ కాకపోతే హెల్దీ పీపుల్ కన్నా కొంచెం స్లైట్గా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొన్ని స్ట్రోక్స్ అనేవి ఉండవన్నమాట సో వాటిని మీరు చక్కగా అబ్జర్వ్ చేసుకొని ఆ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాజ్ స్ట్రోక్స్ అనేవి కూడా గమనించండి అండ్ ఇంకొకటి డాండ్రఫ్ ఈ డాండ్రఫ్ మనకి తెలిసిందే బయట మనం పొల్యూషన్లో వీటన్నిటికి వస్తుంది అండ్ ఈ డాండ్రఫ్ క్యూర్ చేసుకుంటే కూడా సరిపోద్ది డాండ్రఫ్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది
బాగా ఉంటుంది కాబట్టి మనం క్లాస్ లో డిస్కస్ చేసినట్టుగా ఆ ప్యాక్ అనే చక్కగా తలకి పట్టించుకొని మనం చూపించినట్టుగా ఆయిల్ ని ప్రిపేర్ చేసుకొని దాన్ని అప్లై చేయండి ఇంకొకటి కూడా ఏందంటే ఆయిల్ మనం అప్లై చేసేటప్పుడు గోరు వెచ్చగా ఉన్న ఆయిల్ ని తలకి పట్టించుకొని మసాజ్ చేస్తేనే మనకి ఆ ఆయిల్ అనేది బాగా కుదురులోకి చక్కగా దిగుతుంది సో కెరటిన్ అనేది ఉంటుంది అదే మన ప్రోటీన్స్ వన్ ఆఫ్ ది ప్రోటీన్ ఈ కెరటిన్ అనేది ఏం చేస్తుందంటే మనకి హెయిర్ లో హెల్దీనెస్ అనే దాన్ని క్రియేట్ చేసి హెయిర్ ని రీగ్రోత్ చేస్తుందన్నమాట సో మనం దానికి సంబంధించిన ఫుడ్ కూడా తీసుకోవాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనము ఎంత యూస్ చేస్తున్నా కానీ మన స్కాల్ప్ అనేది స్ట్రాంగ్ గా స్టిఫ్ గా మీన్స్ హెల్తీగా ఉంటేనే మనం చేసే ట్రీట్మెంట్స్ అనేది కూడా చక్కగా ఉంటాయి సో ఈ ప్రోటీన్ అనేది మన బాడీలో జనరేట్ అవ్వాలంటే మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఫిష్ కావచ్చు ఎగ్స్ క్యారెట్ స్వీట్ పొటాటో అండ్ ఇలా మనకి కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి సో ఆ ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు ఆ కెరటిన్ అనేది స్కాల్ప్లో చక్కగా రీఇంప్లిమెంట్ అయిపోయి మీ హెయిర్ గ్రోత్ని కూడా చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మనము ఆయిల్ని గోరువెచ్చగా చేసుకొని అప్లై చేయాలనే దాని గురించి చెప్పుకున్నాం సో ఎవ్రీ టైం మనం ఆయిల్ని హీట్ చేయకూడదు హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అనేటివి ఆవిరి రూపంలో వెళ్ళిపోతాయి బయటికి కాబట్టి ఆయిల్ని ఎవ్రీ టైం మీరు డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి హీట్ చేయకూడదు మరి గోరువెచ్చగా అప్లై చేసుకోవాలంటే ఎలా అంటారా సో మనం ఆల్రెడీ స్ప్లిటెన్స్ రిమూవ్ చేసి మసాజ్ అప్లై చేసాం కదా సో ఫస్ట్ టైం మసాజ్ అప్లై చేసిన ఆయిల్తోనే మనం సెకండ్ టైం కూడా మసాజ్కి యూజ్ చేస్తున్నాం సో ఆ మసాజ్ యూజ్ చేసేటప్పుడు మనము ఆ మెథడ్ని చూపించున్నాం మీకు ఆయిల్ని గోరువెచ్చగా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీతో చూపించున్నాం దాన్ని ఏమంటారు డబుల్ బాయిలర్ మెథడ్ అంటాం డబుల్ బాయిలర్ మెథడ్ అంటే ఏంటో కాదు ఒక బౌల్ నిండా వెరీ వెరీ హాట్ వాటర్ అంటే చాలా ఎక్కువగా వేడిగా ఉన్న నీటిని తీసుకొని మనం ఆయిల్ మనకు తెలుస్తుంది కదా మన తలకి ఎంత ఆయిల్ పట్టిస్తే సరిపోతుంది ఆ అమౌంట్ ఆఫ్ ఆయిల్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని ఈ బాగా వేడిగున్న నీళ్ళల్లో లైట్గా మెల్లగా చాలా జాగ్రత్తగా ప్లేస్ చేయండి సో ఈ వాటర్లో ఉన్న వేడి అనేది ఏంటంటే ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఆయిల్ని కూడా కొంచెం స్లైట్గా వేడిగా చేస్తుంది సో అట్లాగా మనం గోరువెచ్చగా అయిందా లేదా చెక్ చేసుకొని అప్పుడు తలకి పట్టించాలి సో వీటన్నిటిని ఫాలో అయితేనే మీకు హెయిర్ గ్రోత్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది సో మోస్ట్ ప్రాబబ్లీ ఆముదం ఆముదం అనేది మనం 3-in-1 హెన్నాలో కూడా వేస్తున్నాం ఎందుకంటే ఈ ఆముదం అనేది మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్న మెథడ్ అన్నమాట హెయిర్ గ్రోత్లో ఇంప్రూవ్ చేయడం అలానే మనకి హెడ్ఏక్ ఇష్యూస్ని తగ్గించడం వీటన్నిటిలో కూడా ఈ ఆముదం అనేది ఎంతో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది హెయిర్ గ్రోత్లో ఏంటంటే మనం గమనించాల్సింది హెయిర్ యొక్క థిక్నెస్ అలానే హెయిర్ యొక్క లెంత్ ఇప్పుడు చూడండి మనకి తిన్న హెయిర్ ఎంత లాంగ్గా వాల్యూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో మనకి జనరల్గా హెల్దీ పీపుల్స్కి అన్నమాట ఈ హెయిర్ వాల్యూమ్ అనేది 60 micron meters అనేది ఉంటుంది సో కాకపోతే వీళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది మనకి తీసుకుంటే ఇప్పుడు తిన వాల్యూమ్ ఎక్కువగా అంటే హెయిర్ యొక్క థిక్నెస్ అంటే మనకు ఒక వెంట్రుక థిక్నెస్ ఉంటుంది కదా ఆ వెంట్రుక థిక్నెస్ అనేది ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే నార్మల్ పీపుల్ కొంతమందికి ఏంటంటే 20-30 ఉంటుంది కొంతమందికి 60 micron meters ఉంటుంది సో ఆ 60 micron meters ఉన్న వాళ్ళకి హెయిర్ లెంత్ అనేది 11.7 millimeters తరఫున లెంత్ వస్తుంది అంటే పర్ మంత్కి వాళ్ళ యొక్క లెంత్ అనేది 11.7 millimeters వస్తుంది ఇప్పుడు అదే ఇప్పుడు మీరు గమనించండి తిన హెయిర్ వాల్యూమ్ ఇప్పుడు తిన హెయిర్ థిక్నెస్ అనేది చూడండి మనకి చాలా బ్రాడ్గా ఉంటుంది దగ్గర హెయిర్ థిక్నెస్ గమనించారు కదా మనకి ఎంతో బ్రాడ్గా ఉంది అంటే ఇది మనకి 60 micron meters అనేది ఉంటుంది సో ఇప్పుడు నా హెయిర్ థిక్నెస్ తీసుకున్నదంటే చాలా సన్నగా ఉంటుంది చూడండి అంటే మనకి ఈ థిక్నెస్ని బేస్ చేసుకొని కూడా హెయిర్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది చూడండి ఇప్పుడు మీకు ఈ 2 hairs లో వాటి యొక్క థిక్నెస్ తెలుస్తుంది కదా హెయిర్ యొక్క థిక్నెస్ అనేది సో ఇప్పుడు మీకు తన హెయిర్ది నా హెయిర్ది థిక్నెస్ చూపించాం కదండి ఎందుకు అంటే ఈ థిక్నెస్ బట్టి కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో థిక్నెస్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి పర్ మంత్ 11.7 millimeters లెక్కన హెయిర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో థిక్నెస్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే 7.3 millimeter మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే నియర్లీ మనకి 1/4 ఆఫ్ ద హెయిర్ గ్రోత్ అనే దాంట్లో వేరియేషన్ అనేది ఉంటుంది సో కాబట్టి చాలామంది ఈ షాంపూ యూస్ చేయండి మీకు హెయిర్ పెరిగిపోతుంది ఈ ఆయిల్ యూస్ చేయండి ఒక నెలలో ఒక వారంలో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందని ఇప్పుడు నా హెయిరే తీసుకుందాం నేను వాళ్ళు చెప్పిన షాంపూస్ ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేద్దాం నేను ఎంత 1 month కాదు 3 months యూస్ చేస్తాను ఇంత లెంత్ నాకు రావాలంటే వస్తుందా రాదు అది హైలీ ఇంపాసిబుల్
సో మనకి హెయిర్ గ్రోత్ అనేది థిక్నెస్ని బట్టే కాదు, మన జెనెటిక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే మన ఆన్సెస్టర్స్, మన పూర్వీకులు వాళ్ళ బ్లడ్ కానీ, జీన్స్ అంటాం కదా మనము, సో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మన జీన్స్లో ఎవరి జీన్స్ అయితే మన బాడీకి అంటి ఉంటుందో, సో వాళ్ళకి హెయిర్ అనేది ఎట్లా ఉంటుందో టైప్ కూడా మనకి అలానే వస్తుంది. సో ఇప్పుడు తిన హెయిర్, ఇప్పుడు అందరికీ సిల్కీ హెయిర్ ఉండదు, అందరికీ కర్లీ హెయిరే ఉండదు. ఒక ఫ్యామిలీలోనే ఇప్పుడు ఒక మదర్కి టూ చిల్డ్రన్ ఉన్నారనుకుందాం. సో ఆ చిల్డ్రన్లో టూ పీపుల్కి టూ డిఫరెంట్గా కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఒకరికి ఫాదర్ సైడ్ నుంచి రావచ్చు, ఒకరికి మదర్ సైడ్ నుంచి రావచ్చు. సో ఇట్లాగా మన ఫ్యామిలీలోనే వేరియేషన్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఈ హెయిర్ గ్రోత్లో కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే జెనెటిక్ని చూసుకోవాలి, ఎట్ ద సేమ్ టైము వాళ్ళ హెయిర్ థిక్నెస్ని చూసుకోవాలి, అండ్ మన సరౌండింగ్స్లో ఉన్న పొల్యూషన్స్ వీటన్నిటిని కూడా గమనించుకుంటూ ఉండాలి. అండ్ చాలామంది బాల్డ్ హెయిర్తో కూడా సఫర్ అవుతుంటారు. అది ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే ఆ బాల్డ్ హెయిర్ అనేది మగవాళ్ళల్లోనే కాదు, ఆడవాళ్ళలో కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో ఎంత బాల్డ్ హెయిర్ అయినా లేకుంటే మనం దేవుడికి ఎంట్రుకలు ఇచ్చేస్తుంటాం, గుండు కొట్టించుకుంటుంటాం. సో మనకి మినిమం ఆ హెయిర్ రావడానికే ఎంత హెల్దీ పీపుల్ అయినా, హెల్దీ పీపుల్కి అయితే 3.36 సెంటీమీటర్ పెరుగుతుంది మనకి, పర్మ 3.36 సెంటీమీటర్స్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు హెల్దీ పీపుల్ కాదు, కొంచెం వాళ్ళకి బాడీలో ఏమన్నా ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఏమన్నా హెయిర్ ఈ కెరటిన్ అనేది చెప్పాం కదా, సో ఆ ప్రోటీన్ లెవెల్ అనేది తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఎంత లేదన్నా మ్యాక్సిమం 0.6 సెంటీమీటర్ అనేది పెరుగుతుంది. అంటే పర్ మంత్ వాళ్ళ హెయిర్ కొత్త న్యూ హెయిర్ గ్రోత్ అనేది రావాలంటే మన తల మీద హెల్దీ పీపుల్కి, అలానే ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళకి, చెప్పాం కదా జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అట్లా మనకి ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఉంది హెల్దీ పీపుల్ అనుకున్న వాళ్ళకి, ఈ కెరటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి 3.36 సెంటీమీటర్స్ వస్తుంది. సో వాళ్ళ జెనెటిక్ ప్రాబ్లమో లేకుంటే వాళ్ళ ప్రోటీన్ డెఫిషియన్సీ ప్రాబ్లమో కావచ్చు, ఎంత వీక్ పర్సన్స్ అన్నా కానీ మనకి మినిమం 0.6 సెంటీమీటర్స్ అనేది పెరుగుతుంది. సో ఈ లెక్క ప్రకారంగా తీసుకుంటే మనకి ఇయర్లీ 6 inches అనేది పెరుగుతుంది అన్నమాట హెయిర్ అనేది. ఏదో మనకి బార్లు బార్లు పెరిగిపోవడం వచ్చడం అట్లా ఉండదు, 6 inches మనకి కరెక్ట్గా తీసుకుంటే హెయిర్ యొక్క మెజర్మెంట్, హెయిర్ గ్రోత్ యొక్క మెజర్మెంట్ అనేది మనకి పర్ ఇయర్ 6 inches అనేది వస్తుంది. వన్స్ మనకి న్యూ హెయిర్ అనేది ఇంప్రూవ్ అయిన తర్వాత మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా, సో మిల్లీమీటర్ పరంగా ఆ హెయిర్ గ్రోత్ అనేది మెల్లమెల్లగా మనకి ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో ఇదంతా మీరు గమనించాల్సింది ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం హెయిర్ కేర్కి సంబంధించి చాలా ట్రీట్మెంట్స్ గురించి డిస్కస్ చేసాం. సో వీటిల్లో మనం మెయిన్గా మోస్ట్గా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోలింగ్. మనకి ఒక హెయిర్ అనేది రిమూవ్ అయితే దాంట్లోంచి న్యూ హెయిర్ అనేది రీగ్రోత్ అయితేనే మనకి హెయిర్ లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అని అందరూ అంటారు. హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా మనకి డైలీ ఒక మినిమం హెయిర్ అనేది ఖచ్చితంగా మనకి వచ్చేస్తుంది, రిమూవ్ అయిపోతుంది. కాకపోతే రిమూవ్ అయిన హెయిర్ దగ్గర నుంచి మనకి న్యూ హెయిర్ రాకపోవడం వల్ల మనకి హెయిర్ అనేది వాల్యూమ్ తగ్గిపోవడమో సన్నగా అనిపించడమో ఇదంతా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా ఏంది, దీనికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటి, డాండ్రఫ్ ఎట్ ద సేమ్ టైం పొల్యూషన్. నీకు డాండ్రఫ్కి కారణం కూడా పొల్యూషనే, నీ హెయిర్ ఫాల్కి ప్రాబ్లం కూడా పొల్యూషనే. కాబట్టి మనం ఎవ్రీ టైం బయట నుంచి వచ్చిన ప్రతిసారి హెడ్ బాత్ చేసుకుంటూ ఉండలేము. బట్ ఇప్పుడు మనం హెయిర్ కేర్కి సంబంధించి ఇంట్రడ్యూస్ చేసిన హెన్నాస్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ప్యూర్ ఆయిల్ మేకింగ్ కావచ్చు, వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని మీరు యూస్ చేయడం వల్ల ఏమవుతుందనంటే మీకు హెయిర్ ఫాల్ అనేది గ్రాడ్యువల్గా కంట్రోల్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి ఎట్ ద సేమ్ టైం మీకు న్యూ హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. మీరు ఎంతది మీకు ఇంప్రూవ్మెంట్ అనేది మనం అడ్వర్టైజ్ కోసం చేసేది కాదు, ఒక మంచి చేయాలని చెప్పి ఇస్తున్న కోర్స్ అన్నమాట. ఆడవాళ్ళకి జుట్టు అనేది ఎంతో అందాన్ని ఇస్తుంది. వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా కానీ వాళ్ళు వేసుకున్న హెయిర్ స్టైల్ని బట్టి వాళ్ళ కంక్లూజన్ లుక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి హెయిర్ గ్రోత్ మనం అడ్వర్టైజ్మెంట్ చేసేదాని పని అయితే ఇది వాడండి 1 month వస్తుంది, ఇది వాడండి 1 week వస్తుంది అని మనం పబ్లిసిటీ కోసం చేసేది కాదు. ఒక మంచి కోసం చేయాలని అనుకుంటున్నాం కాబట్టి మనం జెన్యూన్గా ఉన్న రిజల్ట్ని యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తున్నాం. సో కాబట్టి మీరు తరచుగా మీ హెయిర్కి ఉన్న స్ప్లిటెన్స్ని రిమూవ్ చేసుకుంటూ మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం కానీ హెయిర్ గ్రోత్ స్లోగా ఉంది, కొంతమందికి హెయిర్ ఫాల్ తక్కువగానే ఉంటుంది కానీ హెయిర్ గ్రోత్లో ఇంప్రూవ్మెంట్ అనేది తెలియదు, సో ఆ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకు కూడా మనం ఒక టైప్ ఆఫ్ హెన్నాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. అండ్ అట్ ద సేమ్ టైం చిన్న వయసులోనే హెయిర్ వైట్నింగ్ అయిపోవడము, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడము, హెయిర్ గ్రోత్
అనేది ఉండడం, ఈ త్రీ ప్రాబ్లమ్స్ కూడా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది. సో వీళ్ళకు కూడా కావాల్సిన హెన్నాని మనం చూపించాం. సో దీంట్లో మనం చూపించింది ఏంటి, ఆముదం యాడ్ చేసాం. ఈ ఆముదం అనేది ఏంటంటే, మీరు నైట్ నిద్రపోయే ముందు అంటే మినిమం అంటే పడుకునే ముందు అంటే మళ్ళీ పడుకునే అప్పటికి కాకుండా కాసేపు రెస్ట్లో ఉండాలి మీరు. అది కూడా ఏంటంటే కొంచెం లైట్గా గోరువెచ్చగా చేసుకొని, గోరువెచ్చగా ఎలా చేయాలో చెప్పాం కదండి, ఒక హాట్ బౌల్ నిండా హాట్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక చిన్న బౌల్లో మనకి సరిపోయినంత ఆయిల్ని తీసుకొని గోరువెచ్చగా అయ్యి అప్పుడు కుదుర్లకు పట్టించుకోవాలి. ఆ తర్వాత మీరు కాసేపు రెస్ట్లో అలానే ఉంచి స్లైట్గా ఒక 3-4 మసాజ్ స్ట్రోక్స్ అప్లై చేసుకున్న తర్వాత మీరు రెస్ట్లో ఇంకా పడుకునేస్తే మార్నింగ్కి మీరు హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. అండ్ మనం హెన్నా అప్లై చేసిన తర్వాత గ్రాడ్యువల్గా మనం హెన్నా అప్లై చేసేసి షాంపూతో వాష్ చేసేమని కూడా చెప్పట్లేదు. మనం చెప్పేది కూడా ఏంటంటే, ఫస్ట్ మీరు హెడ్ బాత్ చేయండి, తలస్నానం చేయండి, తలస్నానం చేసిన తరువాత ఈ హెన్నాను అప్లై చేయండి. సో మనం దీంట్లో ఆల్రెడీ ఈ అప్లై చేయడం హెడ్ బాత్ చేసిన తలకే పట్టిస్తున్నాం కాబట్టి మీరు నార్మల్గా వాష్ చేసేసుకుంటే మీకు చక్కగా వచ్చేస్తుంది. మీరు వాష్ చేసుకున్నప్పుడే మీకు ఆ హెయిర్లో వేరియేషన్ అనేది తెలుస్తుంది, సాఫ్ట్గా మంచిగా ఉండడం. అండ్ ఇంకొకటి, డాండ్రఫ్ ట్రీట్మెంట్ చేశాం కదా, ఆ డాండ్రఫ్ ట్రీట్మెంట్ దాంట్లో కూడా మనం కుంగుడుకాయల్ని యూజ్ చేస్తున్నాం, సోప్ నట్స్. సో వాటిని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు వాష్ చేసేటప్పుడే మీకు ఫోమ్ అనేది రావడం చక్కగా అప్లై అవుతుంది. సో కాబట్టి మనం క్లాస్లో డిస్కస్ చేసి మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేసిన ఈ హెయిర్ కేర్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ని చక్కగా ఫాలో అవ్వండి. మీ హెయిర్ కూడా ఎంతో అందంగా లాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకోటి, మీరు ఎవరు ఏది ఇది యూజ్ చేయండి అది యూజ్ చేయండి అనేది బ్లైండ్గా ఫాలో అయిపోవద్దు. మీరు ఏది యూజ్ చేసినా, ఏ ప్రోడక్ట్ని ఫాలో చేసుకుంటున్నా కానీ మీరు తీసుకునే ఫుడ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి హెల్దీ ఫుడ్ తీసుకోండి. మీరు హెల్దీగా ఉంటేనే మీ హెయిర్ కానీ మీ ఫేస్ కానీ ఎవ్రీథింగ్ హెల్దీగా ఉంటుంది. కాబట్టి మీరు నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఫిష్ని, సాల్మన్ ఫిష్ మనకి మ్యాక్సిమం అవైలబుల్ ఉండొచ్చు, సాల్మన్ ఫిష్ అవైలబుల్ ఉన్న వాళ్ళు దాన్ని ఎక్కువగా తీసుకోండి. అండ్ ఒకవేళ ఫిష్ తీసుకోని అనుకున్న వాళ్ళు ఎగ్ తీసుకున్నా మంచిదేను. ఒకవేళ అసలు మేము నాన్ వెజే తినము అనుకున్న వాళ్ళు ఏంటంటే క్యారెట్స్, స్వీట్ పొటాటోస్, ఆకుకూరలు ఇవి ఎక్కువగా తీసుకున్నారంటే మీకు కెరటిన్ అనేది ప్రోటీన్ మీ బాడీలో కన్సిస్ట్ అయ్యి మీకు హెయిర్ గ్రోత్లో చక్కగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ హెయిర్ గ్రోత్ గురించి చాలా ఈజీగా, నీట్గా, క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని చక్కగా ఫాలో అవ్వండి. అండ్ మనం ఇంట్రడ్యూస్ చేసిన కోర్స్ అన్నింటిలో ఏంటంటే, మేము 1 మంత్లో మీకు లెంత్ వస్తుంది, 1 వీక్లో లెంత్ వస్తుందని మేము చెప్పలేము. ఇంప్రూవ్మెంట్ మాత్రం మీకు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతూ, హెయిర్ బ్లాక్నింగ్ అవుతూ, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతూ మీకు గ్రామటికల్గా చేంజ్ అనేది మీరే గమనిస్తారు. మనకి హెయిర్ గ్రోత్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెయిర్ ఆయిల్ అనమాట. చాలామంది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు హెయిర్ ఆయిల్ని ఎక్కువగా ప్రిఫర్ చేయరు. మీరు ఎలాంటి హెన్నాజు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ, ఈవెన్ మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హెయిర్కి సంబంధించి హెయిర్ గ్రోత్కి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, బట్ మీరు ఏది తీసుకున్నా, ఏ డైరెక్షన్లోకి వెళ్ళినా కానీ, ఏ మెథడ్ని ఫాలో అవుతున్నా కానీ తలకి హెయిర్ ఆయిల్ అనేది మీరు కంపల్సరీ అప్లై చేయాలి. ఈ హెయిర్ ఆయిల్ అనేది ఏంటంటే మన హెయిర్ని మాయిశ్చర్ చేసి మనకి రూట్స్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్గా ఉండేటట్టుగా చేస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్ అనేది రఫ్గా అయిపోతుంది. అఫ్కోర్స్ మనం పొల్యూషన్ నుంచి తిరుగుతూ వస్తుంటాం కాబట్టి, అండ్ ఈ పొల్యూషన్ అట్లానే మన హెయిర్లో స్టక్ అయిపోవడము, ఆ రఫ్నే దీనివల్ల ఏమవుతుందంటే మన హెయిర్ అనేది రఫ్గా అయిపోతుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఆయిల్తో బయటికి వెళ్ళడము లేదా ఆయిల్తో ఆఫీస్కి వెళ్ళడము ఎక్కువగా ప్రిఫర్ చేయని వాళ్ళు ఏం చేస్తారంటే, ఈవినింగ్ టైం మీరు ఇంకా నేను బయటికి వెళ్ళను ఈ డేలో అనుకున్న టైంలో మీరు హెయిర్ ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేసారంటే మీకు హెయిర్ అనేది మీరు ఎవ్రీ టైం వాష్ చేసుకుంటూ ఉంటుంటారు కాబట్టి డస్ట్ మీ డర్ట్ అనేది స్కాల్ప్ నుంచి నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, హెడ్ బాత్ ఒకటే చేసుకుంటే సరిపోదు. మనం కోమ్ చేసుకునేటప్పుడల్లా మన దువ్వెన అనేది నీట్గా ఉండాలి. మనము దువ్వెన అండ్ అలానే పిల్లో కవర్స్ అండ్ హెయిర్ని క్లీన్ చేసుకున్న తడిని మనం డ్రై చేసుకుంటాం కదా, దానికి టవల్ యూస్ చేసుకుంటాం కదా, తలకి టవల్ కట్టుకుంటాం కదా, ఈ టవల్ ఇవన్నీ ఏంటంటే క్లీన్గా ఉండాలి. మనం హెడ్ బాత్ చేస్తాం, హెడ్ బాత్ చేసేదే ఎందుకు, ఆ గ్రీజినెస్ అంతా పోయి తలలో ఉన్న డర్ట్ అంతా చక్కగా క్లీన్ అయిపోయి హెయిర్ అనేది చాలా నీట్గా షైనింగ్గా కనిపించడం కోసం. సో మీరు ఈ కోంబు కానివ్వండి, టవల్ కానివ్వండి, అండ్ పిల్లో కవర్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే నీట్గా లేకపోవడం వల్ల ఇప్పుడు మీరు ఏం చేస్తారు, బయట నుంచి వస్తారు, బయట నుంచి వచ్చి ఫేస్ వాష్ చేసుకునేసి కాసేపు పడుకుంటారు. సో పడుకున్నప్పుడు ఏమవుతుంది, మీ తలలో ఉన్న డర్ట్ అనేది ఆ పిల్లో కవర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ అదే పిల్లో కవర్ మీద పడుకు
తడవకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ దాంట్లో ఉన్న డర్ట్ అనేది మీ తల్లోకి మళ్ళీ అగైన్ రీట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలానే కోంబ్, మీరు బయట నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ బయటకు వెళ్ళాలంటే హెయిర్ని కోంబ్ చేసుకొని నీట్గా తల్లుకొని వెళ్తారు. దానివల్ల ఏమవుతుంది, డర్ట్ పార్టికల్స్ అనేవి స్ట్రక్ అయిపోతాయి. మనం హెడ్ బాత్ చేసిన తర్వాత ఏమవుతాం, తలని మళ్ళీ దూకుంటాం కదా, నీట్గా చిక్కు లేకుండా నీట్గా కోంబ్ చేసుకుంటాం. సో మీరు వాష్ చేయకుండా కోంబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఆ పిల్ల దువ్వెనలో ఉన్న డర్ట్ అనేది మీరు మళ్ళీ దూకునేటప్పుడు, హెడ్ బాత్ చేసి దూకునేటప్పుడు మళ్ళీ తల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలానే టవల్ కూడా, మీరు హెడ్ బాత్ చేసి వచ్చి యూజ్ చేసే ప్రతి టైం టవల్ అనేది ఏంటంటే నీట్గా వాష్ చేసిన టవలే యూజ్ చేయాలి. ఇవన్నీ ఈ ప్రికాషన్స్ అన్నీ మీరు చక్కగా ఫాలో అప్ చేసుకున్నారంటే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అనేది కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవేంటంటే చిన్న చిన్న మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్. చిన్న చిన్న మిస్టేక్స్ ఏమవుతుందంటే మనకి గ్రోత్ని చూపియో. మీరు ఎంత మన క్లాస్లో డిస్కస్ చేసిన హెన్నాస్ కానివ్వండి, లేకుంటే హెయిర్ గ్రోత్ ఆయిల్స్ ఇవన్నీ మీరు ఎంత చక్కగా ఫాలో అప్ చేసుకున్నా కానీ ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ అనేవి కూడా ఫాలో అప్ చేసుకుంటుంటేనే మీకు హెయిర్లో రిజల్ట్స్ అనేవి కూడా ఎంత చక్కగా కనిపిస్తాయి. కాబట్టి మీరందరూ ఇవన్నీ కూడా నీట్గా ఫాలో అప్ చేసుకోండి. ఆయిల్ పెట్టడం నైట్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోండి. అండ్ పడుకునేటప్పుడు పిల్లో కవర్ అనేది నీట్గా క్లీన్గా ఉందా లేదా చెక్ చేసుకొని యూస్ చేసుకోండి. అండ్ కోమ్ చేసి హెడ్ బాత్ చేసి కోమ్ చేసుకునేటప్పుడు ఆ దువ్వెన అనేది నీట్గా ఉందా లేదా అని చూసుకొని ఒకవేళ స్లైట్గా డర్ట్ ఉన్నప్పుడు వాష్ చేసుకోండి. అండ్ ఇంకోటి తలస్నానం చేసిన తర్వాత మీరు తలని తుడుచుకోవడానికి యూస్ చేసే టవల్ కూడా ఎంతో నీట్గా ఉండండి. సో ఇవన్నీ కూడా ఫాలో అప్ చేసుకోండి. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని ఈజీగా ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.